ఎవరైతే విశ్వాసమందు నిలకడగా ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉంటారో, ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుతారో, ఖచ్చితంగా వాళ్ళు పరిశోధనను ఎదుర్కొంటారు, శోధనను ఎదుర్కొంటారు, బాధలను ఎదుర్కొంటారు, ఇబ్బందులను ఎదుర్కొని తీరుతారు. ఎందుకంటే అసలు ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ పరిశోధనలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు భక్తులకి అంటే, ఈ ప్రశ్నకు జవాబు అపోస్తలుడైనటువంటి పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించారు పత్రికా పాఠంలో. పేతురు గారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 7వ వాక్యం నుండి చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉంది. 6వ వచనం కూడా చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అని ఉంది అక్కడ. ఎందును బట్టి? మీరు రక్షింపబడ్డారు, ఆనందిస్తున్నారు. మీరు భక్తి చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. భయభక్తులతో ముందుకు కొనసాగుతున్నారు, ఆనందిస్తున్నారు. దేవుని మార్గంలో ముందుకు వెళుతున్నారు, ఆనందిస్తున్నారు. దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. దేవుడు చేసే గొప్ప కార్యాలు మీ పట్ల జరుగుతున్నాయి, ఆనందిస్తున్నారు. ఇందును బట్టి, వీటిని బట్టి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి, చెప్పండి దేని బట్టి? అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత కొంచెము కాలము, అవసరాన్ని బట్టి కొంచెము కాలము నానావిధములైన శోధనలు మీ మీదకు వస్తాయి. ఎక్కువ కాలమా, కొంచెం కాలమా? ఆ కొంచెం కాలానికే బాబోయ్ అని బెదిరిపోతే వాక్యంలో ఇంకో చోట పరిశుద్ధత్వం ఎన్ని రాయించారు తెలుసా? సాధారణముగా మనుషులకు కలుగు శోధనల తప్ప మీకు ఎక్కువేమీ కలగట్లేదు. పౌలు గారి ద్వారా రాయించారు ఈ మాటనే, కలగట్లేదు. అది కూడా మీరు తట్టుకోలేని మొహాలైతే తప్పించుకునే మార్గాన్ని దేవుడు పక్కనే పెట్టారన్నారు. ఏమిటా మార్గం అంటే యేసు ప్రభువారు. జాగ్రత్తగా గమనించండి. కనుక సాధారణముగా మనుషులకు కలిగే శోధనల తప్ప దేవుడు ఎక్కువేమీ మీకు కలగజేయట్లా. ఎందుకంటే దేవుడు కీడు విషయమై శోధింపడు. పరిశుద్ధాత్ముడు యాకోబు గారి ద్వారా రాయించింది ఏమిటంటే, దేవుడు కీడు విషయమై శోధింపడు. మీకు కీడు కలగజేయాలని దేవుడు శోధించడు. మీరు తట్టుకునే పరిశోధనలు, శోధనలే మీ మీదకి పంపిస్తారు దేవుడు. అర్థమవుతుందా? సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప ఎక్కువేమీ మీకు కలగట్లా. అది కూడా ఎందుకు? అవసరాన్ని బట్టి. పేతురు గారి చేత రాయించారు దేవుడు. అవసరాన్ని బట్టి ఎంతకాలం అటండి? కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతుంది. ఎందుకు అలా కలుగుతుందంటే, ఎందుకు ఈ పరిశోధనలు, శోధనలు అంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు ఇది కారణమగును అంటాడు. జాగ్రత్త వినండి. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా. సువర్ణము అంటే బంగారం. నశించిపోవు సువర్ణము అంటే బంగారం వాడగా వాడగా కళ తప్పుద్ది, మెరుగుపోద్ది, కళ తప్పిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం? దాన్ని మెరుగు పెట్టడానికి, మరింత కాంతివంతంగా దానిని మార్చటానికి, క్రొత్తదిగా తలతరలాడేలాగా దాన్ని తీర్చిదిద్దడానికి కంసాలి వానికి అప్పగిస్తాం. అతడేం చేస్తారంటే ఆ బంగారాన్ని అగ్నిలో కాలుస్తాడు. ఎప్పుడైతే బంగారాన్ని అగ్నిలో కాల్చాడో దాని మీద వేయవలసినవి, దాని మీద పోయవలసినవి, ఎప్పుడైతే వేశాడో పోశాడో, దాన్ని ఎలా కాల్చాలో అలా కాల్చాడో, అప్పుడు మష్టంతా పోతుంది. ఆ మురికంతా పోయి కళ తప్పిపోయిన బంగారం ఏమవుతుంది? కళకళలాడుతుంది, తలతలలాడుతుంది, కాంతివంతంగా మారుతుంది. స్తోత్ర. అదే విషయాన్ని భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. అంటే మనం కలిగి ఉన్న విశ్వాసం బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం అంటండి. మనం కలిగి ఉన్న విశ్వాసం బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. బంగారము కంటే అమూల్యమైన ఈ విశ్వాసం కూడా, బంగారం ఎలాగైతే అగ్ని పరీక్షను ఎదుర్కొంటుందో, బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం కూడా మరింత మెరుగుపరచబడటానికి, విశ్వాసము కలిగి ఉన్న విశ్వాసి మరింత
కాంతివంతముగా మారటానికి, లోకానికి వెలుగుగా విరాజల్లటానికి వీలుగా శ్రమలు, పరిశోధనలు అనేటువంటి కొలిమిని ఎదుర్కోవాలి. బంగారం కొలిమిలో కాల్చబడ్డాక ఎలా మెరుగవుతుందో, శ్రమల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో మనం కూడా కాల్చబడినప్పుడు మన విశ్వాసం మరింత మెరుగుపడుతుంది. మనం మరింత కాంతివంతముగా, లోకానికి వెలుగుగా మారిపోతాం. అందుకొరకే దేవుడు మన బ్రతుకులోనికి పరిశోధనలను, శోధనలను, బాధలను, ఇబ్బందులను అనుమతిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా అనుమతిస్తారు ఆయనే. అది ఎలా కుదురుద్ది అనుకోకండి, చిన్న మాట చెబుతా మీకు. మీరు ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం చదువుకోండి. తరువాత ఆ సంగతులన్నీ జరిగిన తరువాత యెహోవా అబ్రాహామును పరిశోధించెను అని రాయబడి ఉంటుంది. అక్కడ ఏం చేశారట? పరిశోధించారట. ఇదేమిటి? ఎప్పుడో 12వ అధ్యాయంలో పిలిచాడు దేవుడు, చక్కగా నడిపించారు, అతని పేరు మార్చేశారు, అతని తీరు మార్చేశారు, అతను ఉన్న ప్లేసు మార్చేశారు, అన్నీ మార్చేసి ఇవ్వాల్సిన దీవెనలన్నీ ఇచ్చారు, ఆఖరికి వాగ్దాన పుత్రుని కూడా ఇచ్చేశారు. అవన్నీ ఇచ్చేసిన తర్వాత, అవన్నీ జరిగిపోయిన తర్వాత అతను ఆహా ఓహో దేవునిలోకి వచ్చినందుకు అన్నీ పొందేశాను, అన్నీ వచ్చేసినాయి అని సంతోషపడుతున్నప్పుడు దేవుడు పరిశోధించారట అతన్ని. ఏమని పరిశోధించారు? అబ్రాహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని తెచ్చి నాకు బలి అన్నాడు. ఆయన బలి కోరడు. బలియు అర్పణ కోరవు నీవు, బలియైతివి నా దోషముకై. బలియు అర్పణ ఆయన మనల్ని కోరడు, కానీ మన దోషముల కొరకు ఆయన బలైన దేవుడు. కానీ పరిశోధించటానికి కోరారు. తెచ్చి నీ కుమారుని బలిగా ఇచ్చే, పైగా నీ కుమారుని బలిగా ఇచ్చేయి అంటే ఏ ఇష్మాయిల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడని? ఇష్మాయిల్ కూడా కుమారుడే కదా, ఆయన తెచ్చి నరికేస్తాడేమండి? నీకొక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని తెచ్చి నాకు క్లియర్గా చెప్పాడు దేవుడు, ఇస్సాకుని తెచ్చి బలి అయ్యాని. పైగా అక్కడ నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని, అంటే మనోడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? కొడుకు వచ్చిన తర్వాత, మొత్తం అన్నీ వచ్చిన తర్వాత ఇంకా కొడుకు అలీలే స్తోత్రం అంటూ కొడుకుని ఎత్తుకుని తిప్పేస్తున్నాడు. అసలు కొడుకు మీద ఉందా శ్రద్ధ? నా మీద ఉందా మనోడికి? అన్నీ వచ్చినాయని సంతోషించి ఎగురుతున్నాడు కదా, ఒక్కసారి పరిశోధించి చూద్దాం. పరిశోధనలో నెగ్గాడనుకోండి, మంచి సర్టిఫికెట్ మనోడికి ఇద్దాం అని దేవుడు అనుకుని పరిశోధించి నీ కుమారుణ్ణి తెచ్చినాక బలిగా ఇమ్మన్నాడు. అసలు ఏమీ మారు మాట్లాడలా, దేవుడు చెప్పిన చోటకి కుమారుణ్ణి తీసుకొచ్చాడు, చెప్పినట్లుగానే బలి ఇవ్వటానికి మొత్తం ఏర్పాట్లు చేశాడు. కానీ అక్కడ మీరు గమనించాలి, అతని విశ్వాసం ఎంత గొప్పదంటే, అక్కడ తన వెంట వచ్చిన వాళ్ళని మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వచ్చేదము అన్నాడు. ఎంత విశ్వాసం చూడండి, మేము వెళ్ళి నేను వచ్చేదను అనాలి. నిజానికి మేము వెళతాం, నా కుమారుని బలి ఇచ్చేస్తాను, తిరిగి ఒక్కడనే వస్తాను అని మేము వెళ్ళి నేను వచ్చేదను అనాలి. కానీ అక్కడ అంటాడు మేము వెళ్ళి వచ్చేదము అన్నాడు. ఎంత విశ్వాసం చూడండి. మొత్తానికి కుమారుణ్ణి తీసుకెళ్ళాడు, కట్టెలవి జాగ్రత్తగా పేర్చాడు, పైన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టి అలా అలా పడుకోబెట్టాడు, కత్తి తీశాడు, నరకటానికి కత్తి ఎత్తాడు. వెంటనే దేవుడు దూతనంపి ఆపేశారు. స్తోత్రం. అప్పుడు అంటారు ఇందును బట్టి అర్థమవుతుంది, నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. ఎంత గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడండి దేవుడు. ఇప్పుడు చెప్పండి, అన్నీ పొందుకున్న అబ్రాహాము గారిని దేవుడు పరిశోధించారా లేదా? అన్నీ పొందుకుని సంతోషిస్తున్న అబ్రాహాము గారిని కొంచెము సమయము దేవుడు పరిశోధించారా లేదా? దేవుడు ప్రతి ఒక్కరిని పరిశోధిస్తారు. వారి వారి స్థాయిని బట్టి పరిశోధనలు వస్తాయి జీవితంలోకి. ఎంత చెట్టుకు అంతగాలని ఏమండి, ఎవరికి తగ్గ పరిశోధనలు వాళ్ళకి పెడతారు దేవుడు. ఇది గుర్తించాలి ప్రతి ఒక్కళ్ళు. అంతెందుకండి, మీకు తెలియటానికి చెప్తాను. యోసేపు గారు ఉన్నారు, యోసేపు గారు కలలు కనేవాడు, కలల భావాలు కూడా చెప్పేవాడు కదండి. ఎంత మంచి కలలు వచ్చాయి అతనికి, ఎన్ని కలలు వచ్చినా ఏమండి, అతను పడిన ఇబ్బందులు సామాన్యమా? అన్నల చేత కొట్టబడి, గోతిలో నెట్టబడి, ఇష్మాయేలీలైన వ్యాపారస్తులు కమ్మివేయబడి, ఫోతీఫరో ఇంట్లో పని కుదర్చబడి, ఫోతీఫరో భారీ చేత శోధింపబడి, నీలాపనింద మోపబడి, చెరసారలో పెట్టబడి,
ఎన్ని బళ్ళు చదువుకున్నాడు చూశారా ఆయన? మరి బళ్ళన్నీ చదువుకోవాలి, మరి ఊరికే గొప్పళ్ళు మామ. అన్నల చేత కొట్టబడి గోతిలో నెట్టబడి, లెక్కెట్టండి, అన్నల చేత కొట్టబడి గోతిలో నెట్టబడి ఇష్మాయిలైన వ్యాపారస్తులు కమ్మివేయబడి పోతీఫరో ఇంట్లో పని కుదర్చబడి పోతీఫరో భార్య చేత శోధింపబడి నీలాపనంత మోపబడి చెరసారలో పెట్టబడి ఏడు బళ్ళు చదువుకున్నాడు మనోడు. ఒక్కబడికే దెబ్బతినేస్తాం మనం. అయ్యి బాబు చదవటం నా వల్ల కదా, ఏడు బళ్ళు చదువుకున్నాడు. మామూలు బళ్ళు చదవటమే కష్టం మనకి కదా. ఈ దేవుడు బళ్ళు అండి, దేవుడు పెట్టే బళ్ళు. ఈ బళ్ళన్నీ చదువుకుంటా, ఈ అనుభవాలన్నీ చదువుకుంటా, ఈ బళ్ళన్నీ దాటుకుంటా వెళ్ళి పాస్ అయ్యాడు. రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. రెండవ రథం మీద ఊరేగాడు. ఎంత గొప్ప విషయం అండి. ఈ బళ్ళులో ఏదో ఒక బడి నీకు ఎదురవుద్ది, నీ విశ్వాసాన్ని మెరుగుపరచటానికి, నీ నీతిని నిరూపించటానికి, నిన్ను ప్రభువులో స్థిరపరచటానికి, నిన్ను మరింతగా ఫలభరితమైన వ్యక్తిగా మార్చటానికి ఈ బడుల్లో ఏదో బడి నీకు కూడా ఎదురవుతుంది. అప్పుడు మనం నిలవాలి, నిలుద్దాం, గెలుద్దాం, ఫలిద్దాం, జ్వలిద్దాం, యేసు కొరకే జీవిద్దాం. స్తోత్ర. అది పరిశోధనైనా శోధనైనా బాధైనా ఇబ్బంది అయినా దేవుని కొరకు నిలిచి గెలవాలి మనం. స్తోత్ర. ఈ బడులు దాటకుండా ఏమీ గొప్పవాడు అవలా? అంతెందుకండి? దావీదు గారినే తీసుకోండి. దావీదు గారు అభిషేకింపబడిన వెంటనే రాజైపోయాడా? లేదు, అభిషేకం పొందేకే అసలు పని మొదలైంది మనోడికి, అసలు పరిశోధన మొదలైంది. అయ్యా బాబోయ్ మాట్లాడండి. ఒక పక్క నుండి సౌలు, మరొక పక్క నుండి సౌలు సైన్యం, మరొక పక్క నుండి రక్త సంబంధులు, మరొక పక్క నుండి క్రూర మృగాలు, ఈ వీటన్నిటి నుండి తప్పించుకుంటూ అరణ్యమే శరణ్యం అనుకుని కొన్నాళ్ళు అడవులమ్మట బ్రతికాడు కదండి. ఆ తర్వాత ఎప్పటికో అతడు ఇస్రాయేలీల పరిపాలకుడిగా మారాడు. ఎంత పరిశోధన శోధన బాధ ఇబ్బంది ఎదుర్కొన్నాడు అతను. ఇబ్బందుల కొలిమిలో, శ్రమల కొలిమిలో కాలకుండా ఏ వ్యక్తి సాధనంగా తయారవ్వలేదు. దేవునికి మహిమ గలుగునుగాక. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, పరిశోధనలు శోధనలు ఇబ్బందులు చాలా అవసరం అండి. మీకు ఒక్క మాట చెప్పనా, ఆశ్చర్యపోయే మాట. మీరు మత్తయి సువార్తలో, మత్తయి గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి ఒకసారి. యేసు ప్రభు వారి కంటే మాదిరి ఇంకా మనకు ఎవరు ఉంటారండి నిజానికి? 4:1 ఏముంది? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనుపబడ్డాడు. శోధింపబడటానికి ఆయనే వెళ్ళాడటండి. మరి ఎందుకు భయపడతావు శోధనకు నువ్వు? రా చూసుకుందాం అన్నది అవసరం అయితే. పరిశోధన రా, శోధన రా, బాధ రా, ఇబ్బంది వచ్చి పడు నా మీద, చూసుకుందాం నువ్వు నేను. దెబ్బ దెబ్బకు మెట్టెక్కుతూనే ఉంటాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పరిశోధన దెబ్బ వచ్చి తగిలిందనుకుని ఒక మెట్టు మనం పైకి ఎక్కుతామంతే. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనల్ని ఘనపరచటానికి, మన నీతిని నిరూపించటానికి సాతాను గారిని కూడా వాడేసుకుంటాడు. యోబు గారి నీతిని నిరూపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మరి అంతే, అపవాది గారిని కూడా పాత్ర కింద వాడేసి మన నీతిని నిరూపించి చూపెడతాడు దేవుడు. మనల్ని రూపించిన దేవుడు మనల్ని నిరూపిస్తాడు. మనల్ని రూపించిన దేవుడు మనల్ని నిరూపించటానికే మన బ్రతుకులోకి కొన్ని పరిశోధనలను, చెప్పండి, శోధనలను, బాధలను, ఇబ్బందులను అనుమతిస్తారు. అనుమతించినప్పుడు వాటిని మనం స్వాగతించాలి. దేవుని ఆత్మ సహాయం ద్వారా వాటిని మనం జయించాలి. వాటిలో మనం నెగ్గాలి. ఆ పరీక్షలలో మనం పాస్ అవ్వాలి. ఈ బడులన్నీ మనం దాటాలి. అప్పుడు ఇంకా ఉన్నతమైన స్థాయికి మనం చేరుకుంటాం. అర్థవుతుందా మీకు? ఇంకా గొప్ప ఉన్నతమైన స్థాయికి మనం చేరుకుంటామండి. అదే క్రమంలో యోబు గారికి కూడా తన జీవితంలో కొన్ని పరిశోధనలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు కలిగేలాగా దేవుడు అనుమతి ఇచ్చారు. దేవుడు అనుమతించడం మంచిదా కాదా? మంచిదే. అబ్రహాము గారి జీవితంలో చూసిన, యోసేపు గారి జీవితంలో చూసిన, దావీదు గారి జీవితంలో చూసిన, వాటిని వాళ్ళ జీవితాల్లోకి దేవుడు అనుమతించటం వాళ్లకు మంచి అయిందా చెడైందా? మంచి అయింది. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఒకవేళ వాటిని అనుమతిస్తే అవి మనకు మంచివా చెడ్డవా?
మంచివే ఈ దృక్పథంతో ముందడుగు వేయండి. ఇలా ఆలోచన చేస్తే మనం ఉన్నతమైన విశ్వాసులం. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు పలు హింసలు పొందుదురు అని వాక్యంలో క్లియర్గా వ్రాయబడింది.